రాష్ట్రంలో గిరిజన నిరుద్యోగ సమస్యల మీద ఈ రౌండ్ టేబుల్ జరుగుతా ఉంది. మొట్టమొదటగా ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు అనేక రకాలుగా అభివృద్ధి పథకాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించాం. కానీ మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో నష్టపోయింది గిరిజనులు. ఏంటి అన్నప్పుడు 10% రిజర్వేషన్ అమలు కాకపోవడం, రెండోది గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇవి మూడు మనకిష్టం ఉన్నటువంటి మాట. ఇవి పక్కకు పెట్టిన తర్వాత రోజుకు పెట్రోల్ బిల్లు పెరుగుతుంది, రోజు ఒక రోజు కాదు. దీని గురించి మాట్లాడే నాదులే లేవు. పెట్రోల్ బిల్లు పెరగడంతో పాటు డీజిల్ బిల్లులు పెరుగుతా ఉంది, వాటితో పాటు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరుగుతా ఉంది. ఎవరు పట్టించుకునే నాదులే ఈ రాష్ట్రంలో లేవు. ఏమైనా మాట్లాడితే జీవో నెంబర్ 39 ఉంది అని చెప్పేసి దాని పేరుతో కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది. కేంద్రం చేస్తున్నటువంటి పాలన విపరీతంగా మన మీద ఆ ప్రభావం చూపెడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలంటే మనమందరం యూనిటీ కావాలి, ఐక్యం కావాలి, ఆ రకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 3 నెలల 5 నెలల కాలంలో రైతుల నుండి వచ్చే పంటను కొనే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన అంటాడు, మేము కొనమని చెప్పేసి ఈయన అంటాడు. వీటితో పాటు రైతు మార్కెట్లనే ఎత్తేస్తామని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చాడు. ఆ రైతు మార్కెట్ ఎత్తేసిన తర్వాత రైతు ఏ రకంగా ఏ రేటుకు అమ్ముకుంటాడు, అమ్ముకునే పరిస్థితి లేదు. ఇప్పటికే రైతు మార్కెట్లు ఉన్నా దళారులే ఎక్కువ ఈ పంట కొంటున్నారు, ఆ రకంగా మోసపోతున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఎక్కువ మంది గిరిజనులే సాగు చేస్తారు. అటువంటి మార్కెట్ను రద్దు చేసి ఆ భూములను ప్రైవేటీకరణ చేసి గిరిజనులను, గిరిజన రైతులను, పేదలను భిక్షాటనం చేసే చట్టం మొన్న తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు, ఈ మన గిరిజన సమాజం కూడా లేదు. కాబట్టి ఈ వీటి మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నా. వీటితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ట్రైకా అందరికి రుణాలు ఇస్తామని చెప్పేసి ఒక బోర్డు పెట్టి ఆఫీస్ ఉంది. ఆ ట్రైకార్లో 2018-19 బడ్జెట్ అలాట్ చేయలేదు, 19-20 బడ్జెట్ అలాట్ చేయలేదు. ఆ స్కీమ్ తీసుకొచ్చిందే గిరిజన యువకులకి ఉపాధి పెట్టామని చెప్పేసి. మీకు లారీలు ఇస్తాం, జీపులు ఇస్తాం, కార్లు ఇస్తాం, మటన్ షాపులు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అని చెప్పేసి అటువంటి స్కీమ్ను పక్కకు పట్టేసి. కాబట్టి వీటి మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు అటవి మీద బతికే గిరిజన మనం 39 రకాల వస్తువులను సేకరించి తీసి అమ్ముకునేవాళ్ళం. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి 4 నెలల ఒకసారి ఒక పంట వస్తుంది. అటువంటి అటవి ఫలాలు, అటవీ ఉత్పత్తులు సేకరించకపోగా జీసీసీనే నాశనం చేసే పరిస్థితి, జీసీసీని తప్పేసే పరిస్థితి, దానికి బడ్జెట్ కేటాయించకుండా మోసం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వీటి మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణమే రాబోయే కాలంలో మనం చేసే పోరాటంలో గిరిజన సమాజం, గిరిజన ప్రజానీకం అందరం ఐక్యమై పోరాటం చేసి సాధించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. తక్షణం ఇప్పుడు మొన్న వారం కింద నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నాడు. ఎన్ని ఉద్యోగాలట? 50 ఉద్యోగాలట. కానీ వాస్తవంగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పేసి. కాబట్టి ఆ ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో మన పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చిన 6% మాత్రమే అమలు చేస్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత 4% ప్రతి దాంట్లో నష్టపోయినాం, అభివృద్ధిలో నష్టపోయినాం, రిజర్వేషన్లో నష్టపోయినాం, డబ్బుల్లో నష్టపోయినాం, ప్రతి దాంట్లో నష్టపోయినటువంటి పరిస్థితి గిరిజనులకు ఉంది. కాబట్టి 10% తక్షణం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ 10% నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి పోరాటం చేసే పద్ధతిలో మనం ఆ రకంగా మరో పోరాటాన్ని పూనుకోవాలని చెప్పేసి కోరుతాము. వీటితో పాటు గిరిజన తెగల్లో చాలా 33 తెగలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 33 తెగల్లో 33 భాష వేరు, ఆ భాష ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆర్థిక పద్ధతి ప్రకారం 10,000 మంది ఆ భాష మాట్లాడితే ఆ లిపి కనుగొని ఆ భాషలోనే చదువు చెప్పాలని ఉంది. కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే రాబోయే కాలంలో లంబాడి భాష పోయే పరిస్థితి ఉంది, ఎరకలి భాష పోయే పరిస్థితి, కోయ భాష, గోల్డు భాష ఇట్లాంటి భాషలకి ధ్వంసమయ్యే పరిస్థితి. ఆ భాష ధ్వంసం కావడం అంటే ఆ జాతి ధ్వంసం కావడం. కాబట్టి దానికోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాదు, తెలంగాణ రాష్ట్రంలో 17 రకాల డిమాండ్లు పెట్టింది
మేవస్తే 12% రిజర్వేషన్ గిరిజనుల చిట్టి 170 భూములు ఇట్లాంటి అనేక ఉన్నాయి అవి ఒక్కటి కూడా అమలు కాలేదు కాబట్టి ఏ సమస్య అయినా మా గిరిజనులుగా ఒకటే యూనిటీ అయి అన్ని రకాల పార్టీల సహకారం తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మట్టపల్లిలో జరుగుతున్నటువంటి ఆ పోరాటంలో మనం కూడా భాగస్వాములు కావాలి ఏదైతే మొన్న గిరిజనుల కేసులు పెట్టారో అది పూర్తిగా బీజేపీ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాము